ఉపయోగం లేని కేంద్ర వ్యాపార బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లలోని కాకతీయ కళ్యాణ మండపం సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వ్యాపార బిల్లుల కాపీలను దగ్ధం చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర వ్యాపార బిల్లులతో చిన్న రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటల మద్దతు ధరల నిర్ణయం కొనుగోలు నుండి ప్రభుత్వాలు తప్పుకొని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తారని, రైతుల వ్యాపారాన్ని కార్పొరేటీకరించి రైతులను వ్యాపారానికి దూరం చేయాలనే కుట్ర దాగి ఉన్నదని విమర్శించారు. మోడీ వ్యాపార చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని అన్నారు. ఈ చీకటి చట్టాలను అందరూ వ్యతిరేకించాలని కోరారు. మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లో మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ బిల్లుల కాపీలు తగలబెట్టి ఇవాళ రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ పార్లమెంటులో ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు ఆమోదించిన తీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నది. ఈ వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మెడలకు ఉరితాళ్లుగా ఉన్నాయి. ఈ బిల్లులు గనక చట్టాలై అమలైతే రేపొద్దున మొత్తం వ్యవసాయం అంతా కూడా కార్పొరేటీకరణ అయ్యి రైతులు తమ భూముల్ని, తమ వ్యవసాయాలు వదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు తమ పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు, దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇవాళ మోడీ గారు చెప్తూ ఉన్నారు. ఈరోజు రైతులు తమ పంటల్ని తమ గ్రామాల పరిధి దాటుకోలేని దీన స్థితిలో ఇవాళ రైతులు ఉంటే ఇవాళ ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే స్వేచ్ఛ అంటున్నారు. ఆ స్వేచ్ఛ ఎవరికి? కార్పొరేట్ కంపెనీలకు స్వేచ్ఛ, రైతులకు స్వేచ్ఛ కాదు. ఈరోజు ఆదాయం రెట్టింపు రైతులకు అవుతుంది అంటున్నారు. రైతులకు ఆదాయం రెట్టింపు కాదు, కార్పొరేట్ కంపెనీల ఆస్తులు మరిన్ని రేట్లు పెంచే దానికోసం ఈ చట్టాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చట్టాలు రైతులకి చీకటి చట్టాలు ఇవి. ఈ చట్టాలు వద్దని చెప్పేసి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. మేము రైతులుగా కోరుతున్నది మద్దతు ధరల గ్యారంటీ చట్టం అడుగుతా ఉన్నాం, అలాగే రుణ విముక్తి చట్టం అడుగుతా ఉన్నాం, విత్తన చట్టం అడుగుతా ఉన్నాం. ఆ చట్టాలు కావాలని చెప్పేసి మేము రైతులుగా పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 25వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ పంప్ సెట్లు మీటర్లు పెడతా ఉన్నారు, ఆ మీటర్లు కూడా వద్దంటున్నాం. ఈరోజు నగదు బదిలీ పెట్టి భవిష్యత్తులో ఉచిత విద్యుత్కి మంగళం పాడే పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆరిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. కాబట్టి విద్యుత్ మోటార్లకి మీటర్లు వద్దని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతాంగ సమస్యను పరిష్కారం చేయాలి, రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.